హైటెక్ యుగంలో ప్రేమలు కూడా యాంత్రికం అయిపోతున్నాయి. చాటింగ్ లో మొదలైన పరిచయాలే ప్రేమకు దారితీస్తున్నాయి. ఎంత ఈజీగా లవ్ లో పడుతున్నారో అంతే తేలిగ్గా కటిఫ్ చెప్పేస్తున్నారు. పెద్దల మాటల్ని లెక్క చేయట్లేదు, ఆవేశంలో సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లి కూడా పిల్లలాటలా మారిపోతోంది. ఓ ప్రేమ జంట వ్యవహారంలో పెద్దల జోక్యంతో జరిగిన విపత్కర పరిణామాలే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ప్రేమలో పట్టం తప్పు కాదు, కానీ లవ్ లో పడగానే అయిన వాళ్ళందరినీ శత్రువుల్లా భావించడం ఖచ్చితంగా తప్పే. ఈ ప్రేమ వ్యవహారంలో ఏం జరిగింది, పెద్దలు ఏమన్నారు? హైదరాబాద్ అల్వాల్లోని వెస్ట్ వెంకటాపురంలో ఉండే ఈయన పద్మారావు, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్. ఈమె ప్రియదర్శిని. షాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సికింద్రాబాద్ లో కంప్యూటర్ కోర్సు కూడా చేస్తోంది. రోజు ఉదయం కాలేజీకి, సాయంత్రం కోచింగ్ సెంటర్ కు వెళ్లేది. కాసేపు అక్కడే ఇంటర్నెట్ లో చాటింగ్ చేసేది. ఓ రోజు ఓ యువకుడు ఆమెకు ఇంటర్నెట్ లో పరిచయమయ్యాడు. తన పేరు చంద్రశేఖర్ అన్నాడు. ఆమెకు బాగా నచ్చాడు. ఎప్పుడు కలుద్దామని అడిగాడు. రేపు సాయంత్రం బిర్లా మందిర్ దగ్గర కలుద్దామంది. రేపు తన బర్త్డే అని అతడు చెప్పడంతో డైరెక్ట్ గా కలిసేందుకు ఒప్పుకుంది. ప్రియదర్శిని మాటైతే ఇచ్చింది, కానీ లోపల ఏదో కంగారు. ముక్కు మొహం తెలీదు. అతడెవరో ఏమో ఖచ్చితంగా చెప్పాలంటే అసలు అమ్మాయో అబ్బాయో కూడా తెలీదు. మంచివాడో కాదో, ఎలాంటి వాడైనా అవ్వచ్చు. కాని అతడి భాషలో సంస్కారముందే, పదాల్లో అభిమానముందే. అవకాశం ఉన్నా ఎప్పుడూ కనీసం ఫోన్ కూడా చేయలేదు. కాబట్టి అతని పట్ల మంచి అభిప్రాయం కలిగింది. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలతో వ్యక్తిగతంగా అనుభూతి పొందని ఆమెకు ఇదంతా కొత్తగా, టెన్షన్ గా అనిపించింది. ఇతనే ఆ చంద్రశేఖర్. వయస్సు 27 ఏళ్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతనిది కృష్ణా జిల్లా కందుకూరు మండలం పోలిసెట్టిపాడు గ్రామం. కొన్నాళ్ల కిందట ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఎస్ఆర్ నగర్ లో ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తున్నాడు. ఆ రోజు ఎంతో ఖుషీగా ఉన్నాడు. ఏంట్రా చందు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగారు ఫ్రెండ్స్. తనకు చాటింగ్ లో పరిచయమైన ప్రియదర్శన గురించి చెప్పాడు. రేపే తనను కలుస్తున్నా అన్నాడు. ఫ్రెండ్స్ అతన్ని అభినందించారు. రేపటి కోసం ఎదురు చూడసాగాడు చంద్రశేఖర్. ఆ రోజు బిర్లా మందిర్ కు ముందుగా వచ్చిన చందు కాస్త టెన్షన్ పడ్డాడు. అతనిలో ఏదో అనుమానం. తనను ఫూల్ చేయడానికి ఎవరైనా అబ్బాయే చాటింగ్ చేసి ఉంటాడా అని డౌట్ పడ్డాడు. లేదులే, అమ్మాయే అయ్యుంటుంది. ఆమె మాటల్లో నిజాయితీ, అభిమానాన్ని బట్టి అమ్మాయే కావచ్చు అని ఫిక్స్ అయ్యాడు. ఆమె కోసం ఆశగా ఎదురుచూశాడు. ఇంతలో ప్రియదర్శన్ అక్కడికొచ్చింది. నేరుగా వెళ్లి చంద్రశేఖర్ ను కలిసింది. ఒకరినొకరు చూసుకున్నారు. మొహమాట పడుతూనే మాట్లాడుకున్నారు. అలా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆ జ్ఞాపకం అజరామరం, అపురూపం. ప్రియదర్శిని చంద్రశేఖర్ల ప్రేమ చాటింగ్ తో మొదలై పార్కులో తిరిగేదాకా వచ్చింది.
రోజులకు ప్రేమే వారికి ఊపిరైంది. ప్రేమే ప్రపంచమైంది. ఒక్క క్షణం కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని స్థితికొచ్చారు. ప్రేమలో పడటం, పార్కుల్లో తిరగడం ఈజీయే. ఆ లవ్ ట్రాక్ ను పెళ్లి పీటలపై ఎక్కించడమే కష్టం. మరి వీళ్ళేం చేశారో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.